అందరికీ నమస్కారం. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఉన్న నాన్ షెడ్యూల్డ్ ఆదివాసీలందరికీ కూడా నేను జరుగుతున్నటువంటి పరిణామాలను తెలియచేయడానికి మేము ముందుకొచ్చాను. రేపు శనివారం 6వ తారీఖు ఉదయం 10 గంటలకి నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు జరిగేటువంటి నిరసన ప్రదర్శనలో మీరు అందరూ కూడా పాల్గొవాలని పిలిపిస్తున్నాను. అనకాపల్లి జిల్లా మే నెలలో ఏర్పడిన దగ్గర నుంచి అంతకుముందు మనకి పాడేరు ఐటీడీఏ ఉండేది. ఏ కష్టం వచ్చినా వెళ్ళి ప్రాజెక్ట్ ఆఫీసర్కి చెప్పుకునేవాళ్ళమి. ఇప్పుడు మనకు ఐటీడీఏ లేదు, పాడేరు ఐటీడీఏ అల్లూరు సిక్కారమ జిల్లాలో కలిసిపోయింది. దాంతో అసలు మానిటరింగ్ చేసేవాళ్ళు లేకుండా పోయారు. నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఉన్నటువంటి మన మండలాలు దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల, రావికమతం, రోలుగొంట, గొలుగొండ, నాతోరం మండలాల్లో మనం ఇప్పుడు చూస్తే నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీల్లో కొద్దో గొప్ప మిగిలినటువంటి భూములన్నీ కూడా క్షణాల్లో రికార్డులు మార్చేస్తున్నారు. ఇప్పుడు మనకి గొలుగొండ మండలం నర్సీపట్నం డివిజను పాత మల్లంపేటలో సర్వే నెంబర్ 850లో గత 50 ఏళ్లుగా గదప ఆదివాసీల సాగులో ఉన్నారు. గదపల్లి వాళ్ళు 35 ఎకరాల భూమిని 25 కుటుంబాలు సాగు చేసుకొని జీవిస్తున్నారు. గత మార్చి నెల నుంచి ఆ భూమిని ఎన్ఆర్ఐ పేర్లతో మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. విఆర్ఓ దగ్గర నుంచి మొదలుపెట్టి కలెక్టర్ వరకు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గొలుగొండ నుంచి మొదలుపెట్టి డిఐజీ విశాఖపట్నం వరకు, నర్సీపట్నం సబ్ రిజిస్టార్ ఆఫీస్ నుంచి మొదలుపెట్టి అనకాపల్లి జిల్లా రిజిస్టర్ ఆఫీస్ వరకు వీరందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చాం, విషయాన్ని వివరించాం, ఆదివాసీలు సాగులో ఉన్నారని చెప్పాం. అయినా ఇవాళ రేపు రికార్డు మార్చేయడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఒక్క అధికారి కూడా, మనం ఇంత ప్రయత్నం చేసిన ఒక్క అధికారి కూడా గ్రామంకి వచ్చి మనం చెప్తుంది ఎంతవరకు నిజం చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒక విఆర్ఓని కూడా మేము పంపించాం, మీ ఇష్టం మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ఉంది. చీడికాడ మండలం ఎంఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్, సర్వేరి ముగ్గురు కలిసి కోనవ శివాల గ్రామంలో అయినటువంటి కొత్త వీధిలో సర్వే నెంబర్ 289లో 35 ఎకరాలు, సర్వే నెంబర్ 312లో 35 ఎకరాలు నాన్ ట్రైబల్ పేరుతో మార్చేశారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ కింద సాగులో ఉన్న వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు. సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ కింద కనీసం వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయలేదు. మొత్తము వ్యవస్థ అంతా కూడా ఆదివాసీల భూముల్ని ఎలాగా లాగేయాలన్నట్టుగా ప్రయత్నం చేస్తుందా అన్న అనుమానం వస్తుంది. చట్టాలు లేవు, రూల్స్ లేవు, ఏమీ లేవు. కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేయరు. 27వ తారీఖు నాడు గొలుగొండ పోలీస్ స్టేషన్లో గదప ఆదివాసీల కంప్లైంట్ ఇస్తే ఈరోజు వరకు రసీదు కూడా ఇవ్వలే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల. మరి మనం మన భూముల్ని ఎలా కాపాడుకోవాలి? ఎవరు మన భూముల్ని కాపాడుతారు? కాబట్టి రాబోయే 5 ఏళ్లలో అనకాపల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ పరిధిలో నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీల భూములు అసలు చేతుల్లో ఉంటాయని అనుమానం వస్తుంది. కాబట్టి రేపు శనివారం నాడు 6వ తారీఖు నాడు జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వచ్చేటువంటి నాన్ షెడ్యూల్డ్ ఏరియా ఆదివాసీలు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా పాల్గొవాలి, పాల్గొని మన నిరసన తెలియచేయాలని మీకు నేను మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.